శంకరాభరణం సినిమా మంజు భార్గవి గారిపై ఎలాంటి ప్రభావం చూపించింది శంకరాభరణం యావత్ తెలుగు ప్రేక్షకుల మీదే ప్రభావం చూపించిందమ్మా అందరూ మెస్పరేజ్ అయిపోయారు శంకరాభరణం సినిమా అంటే అందరూ ఆ సినిమా గురించి మనం అంటే ఒక ఒక పవిత్రమైన దేవాలయానికి వెళ్ళి ఆ దేవుని దర్శించుకొని వచ్చినట్టయితే ఎంతైతే మనశ్శాంతితో ఉండారో శంకరాభరణం సినిమా చూసిన ప్రేక్షకులు కూడా అంతే మనశ్శాంతితో ఉన్నారన్నమాట అందులో ఈ ఒక దేవతలుగా చూశారు మంజు పార్గంని అంటే ఎందుకు ఇన్ని సినిమాలు చేయడం నా జీవితంలో నాకు అనంతమైనటువంటి తృప్తినిచ్చే చిత్రం శంకరాభరణం ఈ సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేయడం ఎందుకని అని చెప్పేసి ఆ బెంగళూరు వెళ్ళిపోయి ఆవిడ ఒక నృత్య నికేతను పెట్టుకుంది అనమాట అలాగే డ్యాన్సులు నేర్పించడం అలాగే ఉండేది మళ్ళీ పెరే ఎమలెల సినిమా కోసం కృష్ణారెడ్డి గారి కోరిక మీద వచ్చారు కానీ లేకపోతే ఆవిడ అక్కడే ఉండిపోయేదనమాట అంతగా తృప్తిని అంటే తృప్తిని ఇచ్చినటువంటి చిత్రం శంకరాభరణం శంకరాభరణం ఎప్పుడు రిలీజ్ అయింది ఫిబ్రవరి రెండు నైన్టీన్ ఎయిటీ అమ్మ అనుకుంటాను అక్కడ రిలీజ్ అయింది చాలా బాగా పేరు తెచ్చుకుంది ఒక పేరు కాదు నేషనల్ అవార్డులు తీసుకున్నారు బాలును వాణిజయరాము అలాగే ఇక్కడ నంది స్వర్ణనంది అవార్డులు తీసుకున్నారు ఒక పక్క అమెరికాలో శంకరాభరణం నైట్స్ అని వన్ ఒక నలభై ఐదు రోజుల్లో ఎంతో అక్కడ చేశారు రోములో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పది గొప్ప సినిమాలు ప్రదర్శించబడితే ఆ పది సినిమాల్లో ఇది ఒకటి శంకరాభరణ ఒకటి ఇంక అంతకంటే ఏం కావాలి మాక్సిమం అవుట్డోర్ షూట్సే కాబట్టి ఎన్ని రోజుల టైం తీసుకుంది ఎంత వ్యయం అయింది సినిమాకి అది మనకున్న సమాచారం ఏంటంటే ఒక యాభై ఐదు రోజుల నుంచి పేచవరకులతో కలిస్తే ఒక అరవై రోజులు ఉంటుంది ఒక రెండు నెలలు అవును ఓకే ఎన్ని లక్షలు అయి ఉండొచ్చు అదో పదిహేను లక్షలు మా పదమూడు లక్షల నుంచి పదిహేను లక్షలు ఏదో అయింది అనుకుని అప్పుడు ఎప్పుడూ చదివిన గుర్తు మాటది కానీ కోటల్లో కలెక్షన్ వచ్చింది కదా కోటల్లో సంపాదించింది కదా ఎక్కడ చూసినప్పుడు కూడా శంకరాభరణం 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 శంకరాభరణానికి అవార్డు ఇకపోతే మా సంస్థ క్రెడిబిలిటీ ఎక్కడ మిస్ అయిపోద్దు అని ఆలోచించుకునే వాళ్ళు ఉన్నారన్నమాట ఆ సంస్థ స్థాయిని పెరగాలంటే స్థాయిని పెంచుకోవాలంటే శంకరాభరణానికి అవార్డు ఇవ్వాలి శంకరాభరణ నాకు అవార్డు ఇవ్వకుండా ఒక సంస్థ ఉందనుకోండి మీదే సంస్థరా శంకరాభరణం దాన్ని ఎంపిక చేసుకోకపోతే మీద ఒక సంస్థండి అనేటువంటి పరిస్థితుల్లో సంస్థలు భయపడ్డాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక సంస్థలన్నీ కూడా విశ్వనాథ్ గారికి మోకరిల్లి ప్రణమిల్లి పలికాయి అన్నమాట జయజైలు పలికాయి తెలుగు సినిమా తల్లికి మంగళహారతులు పలికారన్నమాట అప్పుడు ఒక పుస్తకం వేశారు యాభై ఏళ్ళ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మాన్యుమెంట్గా నిలిచిపోయిన చిత్రం శంకరాభరణం ఒక విధంగా చెప్పాలంటే ఈ శంకరాభరణమే మా గురువు గారికి పంతొమ్మిది వందల యాభై అరవై డెబ్బైలో శంకరాభరణం సినిమా వచ్చింది అని అంటే ఓకే అప్పుడు సంగీత నేపథ్యం ఉన్న సినిమాగా మనం దీన్ని చూడొచ్చు మీరు ఇంతకుముందే చెప్పారు ఎనభైలో వచ్చింది ఈ సినిమా అని అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా కమర్షియల్ హంగులతో ఒక రొమాంటిక్ సీన్స్తో హీరో హీరోయిన్ల స్టెప్పులతో డ్యాన్స్లతో పులకించిపోతున్న టైంలో ఒక ఒక మలుపు తిప్పడం అనేది మాత్రం ఒక సాహసమైన చర్య కె విశ్వనాథ్ గారి సినిమాలు చూడొచ్చు మనం అంటే ఎనభై నుంచి మనం చూడొచ్చు మువ్వ నాకు తెలిసి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది అని చెప్పారు మీరు ఒక మువ్వ కావచ్చు లేకపోతే శంకరాభరణం సాగర సంగమం శృతి లయలు స్వర్ణ కమలం ఈ సినిమాలన్నీ కూడా అప్పటి వరకు తెలుగు సినిమాలన్నీ ఒక పందాలో వెళుతూ ఉంటుంటే జస్ట్ అట్లా రూట్ మలిపి ఇలా రూట్ టర్న్ తీసుకుని అక్కడ అక్కడ నుంచబట్టారు కొద్దిసేపు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అది కేవలం కే విశ్వనాథ్ గారికి మాత్రమే దక్కుతుంది ఇప్పుడు మళ్ళీ సంగీత నేపథ్యంతో కంప్లీట్ సంగీత నేపథ్యంతో సినిమా వస్తే ఎవరైనా చూడగలరా చూస్తారా అంటే ఒక క్వశ్చన్ మార్కే సో తెలుగు జాతి గర్వించదగ్గ లేకపోతే ఇది మా తెలుగు సినిమా అని చెప్పుకోదగ్గ సినిమాలు ఒక నృత్యం ప్రధానాంశంగా కానీ సంగీతం ప్రధానాంశంగా కానీ తీసుకుని చిత్రాలు తెరకెక్కించిన ఘనత మాత్రం కె విశ్వనాథ్ గారికే తగ్గుతుంది మీరేం చెప్తారు అంటే ఘనత దక్కడం అంటే మీకు సిరిసిరి మువ్వకు ముందు విశ్వనాథ్ గారు సిరిసిరి మువ్వ తర్వాత విశ్వనాథ్ గారు అనుకోవాలన్నమాట ఎందుకంటే సిరిసిరి మువ్వ దగ్గర నుంచే ఆయన మైండ్ సెట్ మారింది సిరిసిరి మువ్వ సీతామహాలక్ష్మి శంకరాభరణం చూసుకోండి ఇంకా శృతిలయ్యలు స్వర్ణకమలం ఏ సినిమా చూసుకున్నా సరే అక్కడి నుంచి ఆయన క్లాసిక్ అంటే ఆయన ఇప్పుడు ఎప్పుడైతే శంకరాభరణం లాంటి సినిమాకి డైరెక్షన్ చేసి ప్రపంచ వ్యాప్తంగా జే జేలు పలికించుకున్నాడు ఆ ప్లాట్ఫారానికి ఎంత ఉపయోగపడిందండి ఆయనకి ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు అందరినీ మర్చిపోతారు శంకరాభరణం విశ్వనాథ్ గారు అంటారు ఇండస్ట్రీలో అన్ని సినిమాలని మర్చిపోతారు విశ్వనాథ్ గారు శంకరాభరణం అంటారు కనుక ఆయన జీవితాన్ని మలుపు తిప్పేసింది శంకరాభరణం అందుకే కళా తపస్వి కే విశ్వనాథ్ గారు ఎందుకంటే ఒకవేళ కమర్షియల్గా హంగులతో సినిమా చేసినట్టయితే ఈరోజు మీరు నేను ఈ సినిమా గురించి చెప్పుకో అదేది కాకుండా విశ్వనాథ్ గారి ఆత్మని అంత గొప్పగా ఆవిష్కరించాడు కాబట్టి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం రెండవది ఏదో బై ఫ్లూక్ శంకరాభరణం సక్సెస్ అయింది అనుకోవడానికి వీలు లేదు ఆ శంకరాభరణం తర్వాత వచ్చిన ప్రతి సినిమా ఒకదాన్ని మిచ్చింది ఒకటి ఒకదాన్ని మిచ్చింది ఒకటి ఈరోజు విశ్వనాథ్ గారు మనం మనకి ఆకాశం అంత ఎత్తులో కనిపిస్తున్నారంటే కారణం ఆయన చేసిన తపస్సు కనుక ఆయనకి ఇచ్చిన బిరుదు కళా తపస్వి అనేది సార్థకం అన్నమాట ఆ డైరెక్టర్ వంశీ గారు కూడా ఈ సినిమాకి పనిచేశారట డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వంశీ గారు పనిచేశారు ఆయన వంశీ గారు కూడా భారతీయరాజు గారి పనిచేశారు ఈ పనిచేశారు వంశీ గారికి ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ కొద్దీ ఆయన రచయిత శంకరాభరణం వెండి తెర నవల రాశారన్నమాట ఆ నవల ఒక హాట్ కేక్స్ లాగా అమ్ముడికిపోయింది ఆ రోజుల్లో అంటే సినిమా చూడడానికి అవకాశం లేదు చూశారు అందరూనూ ఒకవేళ అవకాశం లేకపోతే శంకరాభరణం వెండితెర నవల చూసినట్టయితే అతని సినిమా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అన్నమాట అది ఆ వెండితెర నవ్వు నవల ప్రభావం తెలుగు సినిమా స్వర్ణయుగం ఈ శీర్షికలో మనం ఈరోజు శంకరాభరణం సినిమా గురించి చాలా వివరంగా తెలుసుకున్నామండి అయితే ఇటువంటి సినిమాలు మన తెలుగువారు మాత్రమే తీగలరు మన తెలుగువారు మాత్రమే తీయగలరు కానీ అన్ని భాషల వారిని మెప్పించగలరు అలరించగలరు మీరేం చెప్తారు ఇది సినిమా అంటే నేను చెప్పాలనుకున్న మనసులో మాట చెప్తున్నానమ్మా ఇప్పుడు తెలుగు వాళ్ళకి అవార్డులు ఇచ్చే విషయంలో కొంత దాన్ని ఏమంటారు ఒక గ్యాప్ ఏర్పడుతుంది దాన్ని తెలుగు ప్రేక్షకులు ఎవరు సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు విశ్వనాథ్ గారికి ఆయన స్థాయికి తగ్గ ఇట్లాంటి ఒక దిగ్దర్శకుడు మళ్ళీ మళ్ళీ పుట్టడు ఇన్ని సినిమాల గొప్పతనాన్ని మళ్ళీ ఇంకో దర్శకుడు సంతరించుకోడు గనక ఆయన్ని ఒక భారతరత్న అవార్డుతో సత్కరించినట్టయితే తెలుగు జాతే కాదు భారత జాతే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు ప్రేక్షకుడు కూడా గర్విస్తాడు మనకి కళల పట్ల ఉన్న ఆరాధనాభావం ఎంతో ఆరాధకుడు ఎలా ఉంటాడో చెప్పాలంటే దానికి ఉదాహరణ కాశీనాథుని విశ్వనాథ్ కనుక ఆ అవార్డు నుంచి మనల్ని మనం గౌరవించుకున్నట్టుగా ఉంటుందని దీన్ని ఆలోచించాలని ఆలోచించి సముచిత రీతిని విశ్వనాథ్ గారిని గౌరవించాలని మనసారా కోరుకుంటున్నానండి హెమంది గారు మీరు తెలుగు సినిమా పరిశ్రమలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు పాత తరం నటీ నటులతో పనిచేసిన అనుభవం ఇది చాలామంది దర్శక నిర్మాతలతో కలిసి మాట్లాడినా లేకపోతే మీరు జర్నలిస్ట్గా ఇంటర్వ్యూలు తీసుకున్న ఎక్స్పీరియన్స్ మీకుంది కాబట్టి తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు వస్తున్న సినిమాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు అంటే అంతే కమర్షియల్ హంగులు అంతే స్టా అంతే కమర్షియల్ హంగులతో రంగులతో ఒక వెలుగు వెలుగుతున్న తెలుగు సినిమా పరిశ్రమలో శంకరాభరణం లాంటి సినిమాలు కూడా వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నాయి మరి ఈ జనరేషన్ కూడా అంతే కదా ఈ జ ఈ జనరేషన్ కూడా ప్రస్తుతానికి అదే హంగులు అర్భాటాలతో ఉన్నప్పటికీ ఇలాంటి ఏదో ఒక విలువలతో కూడిన లేకపోతే కళలతో కళా విలువలు కలిగిన సినిమాలు వస్తే మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారంటారా అటువంటి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతవరకు ఉంది అని మీరు అంటారు డెఫినెట్గా ఆదరిస్తారు మా తెలుగు ప్రేక్షకులు శంకరాభరణాన్ని ఆదరించలేదు స్వాతి ముత్యాన్ని ఆదరించలేదు సాగర సంగమాన్ని ఆదరించలేదు స్వర్ణ కమలాలను ఆదరించలేదు గనక మీరు రుచికరమైన ఆహార పదార్థాన్ని పెడతారంటే ఈరోజు డబ్బు కోసం ఎవరు చూడటం లేదు మీకు నమ్మకం ఉన్నట్టయితే కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో వంటకాలు ఉన్నాయి ఆ వంటకాల కోసం ఒక ఏది ఒక యాభై రూపాయలు పెసరట్టు కోసం నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ కారులో వెళ్ళి తినేసి వచ్చే రోజులు ఉన్నాయన్నమాట ఎందుకంటే రుచి కా రుచి ప్రధానంగా అన్నమాట ఈరోజు డబ్బుని ఎవరు చూడటం లేదు సమయాన్ని కూడా చూడటం లేదు రుచి ప్రధానం అలాగే శంకరాభరణం లాంటి రుచికరమైన సినిమాని ఎవరు వదులుకుంటారు ఎవరు వదులుకోరు అయితే ఒకటి యద్భావం తద్భావతి మన నమ్మకమే మనకు రక్ష నాకు మీ మీద నమ్మకం ఉన్నప్పుడు మీరు నాకు అంతే నమ్మకంగా నమ్మకాన్ని కలిగించేలా మీరు పని చేస్తారన్నమాట ముందు నాకు నమ్మకం కావాలి నా భావన బట్టే అవతల మనకి మనకి ఫలితం కూడా ఉంటుంది అన్నమాట ఆ యద్భావం తద్భావతిని బాగా నమ్మినవాడు కాబట్టే అసలు జంకు గొంకు లేకుండా పక్కదారులు చూడకుండా తన లక్ష్యాన్ని తను చేరుకోగల సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి విశ్వనాథ్ గారు సాధించారన్నమాట విశ్వనాథ్ గారు ఎంత బలీయంగా కోరుకోపోయినట్టు ఆ కోరిక ఇంత గొప్పగా నెరవేరుతుంది అది ఆయన తపస్సుకు మెచ్చి భగవంతుడే వరం ఇచ్చాడనమాట సాక్షాత్తు ఆ నటరాజు ఆయనకి ఇచ్చిన వరం అది ఆ నటరాజు ఆయనకి ఇచ్చిన సంపద జ్ఞాన సంపద ఆ జ్ఞానంతో ప్రపంచాన్ని నరేస్తున్నారు ఉండాలని కోరుకుందాం తెలుగు సినిమా స్వర్ణయోగం శీర్షిక ద్వారా మరొకసారి శంకరాభరణం సినిమా గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం చాలా వివరంగా మీరు తెలియచేశారు ధన్యవాదాలు నమస్తే అమ్మ